ఇప్పుడు హైదరాబాద్ లో సమైక ఆంధ్రప్రదేశ్ అది రాజధాని. ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అలాంటి ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తుల పైన దాడులు చేస్తే వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మా ఆర్థిక మూలాలు పట్టుకుని మీ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి మా మీద దాడులు చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నా. తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా, జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా. అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది ఇక్కడ, లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ, దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66-72, ఐటీ యాక్ట్లోని ఈ 2 సెక్షన్లు 66-72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, ఆ సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం మేము. ఇవన్నీ నడవవు, ఈ స్టంట్లు, ఈ గేమ్లు. ఒకప్పుడు పాపం ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ప్రజలకు ఏం తెలియనప్పుడు నడిచిన చంద్రబాబు నాటకాలు కానీ ఇంకా నడవవు. We'll be right back.